తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు. చాలా చాలా సంతోషంగా ఉంది. మనవడు మనవరాలు మా బిడ్డ ఊకే చూస్తావు తిరుమల వార్తలలో వీళ్ళు వార్తలలో చూసాడు కాదక్క. ఏం పని మీద వచ్చింది? చూస్తానికి వచ్చిన బతుకమ్మలను చూస్తానికి వచ్చింది. ఈ ఊరలేనా అక్క మీరు? అది ఈ ఊరేనా? ఏ ఊరు మీరు? ఈ ఊరే. బతుకమ్మలను చూడడానికి వచ్చింది? చూడడానికి వచ్చిన. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? అంత మంచి అనిపిస్తుంది. మా కోడలు మా కోడలు. నమస్తే బాగున్నా. నీ పేరు ఏం తల్లి? నా పేరు అఫియా. చూడాలని వచ్చిన ఇక్కడికి. ఎట్లా అనిపిస్తుంది నీకు? మంచిగా అనిపిస్తుంది. మీ అమ్మగారు ఎక్కడ? మా అమ్మగారు సింగపూర్. ఇప్పుడు పోతలేం అక్కడికి. అమ్మ వాళ్ళు లేరు. అరే పిల్లలను తీసుకొచ్చింది మరి? తీసుకొచ్చినాం. ఏం చదువుతున్నావు బేటా? సెవెంత్. ఏం పేరు నీ పేరు? షీరిన్. షీరిన్ ఎట్లా అనిపిస్తుంది బేటా మా బతుకమ్మ పండుగ? మంచిగా అనిపిస్తుందా? మరా మంచిగా. మనది ఇది మా కాదు, మనది మన అందరిది తెలంగాణ పండుగ ఇది. చూసినావా? మంచిగా అనిపిస్తుందా మమ్మల్ని చూస్తుంటే? ఆడబిడ్డ అవుతుందా? అఫ్రీఫా. నువ్వేం చదువుతున్నావు తల్లి? నైన్త్. బతుకమ్మ ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. నడవండి, మనం నేను ఆడిపిస్తా పా మిమ్మల్ని. మనం ఇద్దరం ఆడదాం పండి. ఇంకా పిల్లలకు ఏదైనా కావాలనిపిస్తే చెయ్యాలి, చేస్తే మళ్ళీ అనిపించదు ఇక వాళ్ళకి ఏది. నీ పేరు ఏందమ్మా? నా పేరు సోని. దా సోని ఆడదాం, మనం బతుకమ్మ ఆడదాం ఒకసారి. ఒకటి రెండు మూడు నాలుగు. ఒకటి రెండు మూడు నాలుగు అంతే. ఒకటి రెండు మూడు నాలుగు. ఒకటి రెండు మూడు నాలుగు. మంచి ఇంతే పాట పెడితే ఇదే కొట్టాలి ఇక. కరీంనగర్ ఊరళ్ళంతా బతుకమ్మలు ఇక్కడ మంచిగా జరుగుతాయి. మా ఊళ్ళో అందరు పోయి బతుకమ్మలు ఆడతారు. ఎక్కడెక్కడో వచ్చి బతుకమ్మలు ఆడతారు ఇక్కడ అని మంచిగా అక్క చెల్లెళ్ళు అందరు చూడడానికి వచ్చిండ్రు. ముద్దుగా అనిపించింది, మాకు కూడా ఆడాలనిపించింది. అంటే పిల్లలను తీసుకుని వచ్చి ఆడినా. ఆడనికే ఆడడానికి ఏదైతే ఏందమ్మా, అందరు ఆడుకోవచ్చు కదా. మంచిగా ఆడుకున్నారు. సంతోషమా? సంతోషమేనా?
బతుకమ్మలు ఆడిండ్రు నా తోటి. నీ పేరేంది? షీరిన్. షీరిన్, ఇక వీళ్ళు అందరు మంచిగా బతుకమ్మలు ఆడిండ్రు, మనం అవతలకు పోయేస్తాం, మరి ఆడుకోండి. ముత్యాల పోషమ్మ వియ్యాలో, సీతారి బొమ్మ వియ్యాలో, ముత్యాల పోషమ్మ వియ్యాలో, సీతారి బొమ్మ వియ్యాలో, సీతారి బొమ్మ వే వియ్యాలో, శివినాడి విద్య వియ్యాలో, సీతారి బొమ్మనే వియ్యాలో, తెల్లై గుళ్ళు వెయ్యాలా, తెల్లయమ్మ గుళ్ళు వెయ్యాలా, వెయ్యాలా తెల్లయి దనకొండ వెయ్యాలా, దేవతల గుళ్ళు వెయ్యాలా, వెయ్యాలా నల్ల నల్లయి గుళ్ళు వెయ్యాలా, నల్లయమ్మ గుళ్ళు వెయ్యాలా, నల్లయి నా పెళ్లి వెయ్యాలా, నరసింహ గుళ్ళు వెయ్యాలా, నల్లయి నల్పల్లి వెయ్యాలో, పచ్చ పచ్చ గుళ్ళు వెయ్యాలా, పచ్చయమ్మ గుళ్ళు వెయ్యాలా, పచ్చ పచ్చ గుళ్ళు వెయ్యాలో, పచ్చయమ్మ గుళ్ళు వెయ్యాలా, పచ్చయి పర్వతాలు వెయ్యాలా, మల్లన్న గుళ్ళు వెయ్యాలా. అమ్మా ఎట్లా పాటలు ఆడికించి నేర్చుకున్నారు మీరు? మేము చిన్నప్పటి నుంచి పాడతాం, మా చిన్నప్పటి నుంచి మాకు పాటలు అంటే ప్రాణం, పాడతాం బాగానే. గౌరమ్మ పాటలు కూడా పాడతాం. అమ్మా ఏ ఊరళ్ళు? మాది వరంగల్. వరంగల్ కాంచి వచ్చినాం. ఏమి బతుకమ్మ బతుకమ్మ పాడినా సేనికి? ఈడ బతుకమ్మ చేస్తావు సేనికి? ఎప్పుడెప్పుడు వస్తారు ఇక్కడ? మేము ప్రతిసారి వస్తాం బతుకమ్మకి. నీ పేరు? నా పేరు రాజా. రాజా, మంచిగా వాడిన తమిను? అవునా, మంచిగా. నీ పేరమ్మా? వెంకటేశ్వర్. వెంకటేశ్వర్. అమ్మా నీ పేరు? సాయి. సాయి, మా గురువు. సాయి గురువు. వీళ్ళకి బాగానే వస్తాయి ఆ పాటలు? ఫుల్ మంచిగా బతుకమ్మలు పేర్చుకుంటారు. వీళ్ళే వేర్చిండ్రు ఇవి బతుకొని పేర్చుకొని తెచ్చారు. ఎట్లా పువ్వులు ఎట్లున్నాయి ఈసారి? పోయినసారి ఎట్లుండే పువ్వులు ధర? ఈసారి రేటు బాగున్నాయి, ఏడు పువ్వులు బాగా పుయ్యలే, రేటు బాగున్నాయి, అయినా కొనుక్కొచ్చినాం. ఒక్కొక్క పువ్వులు ఒక్కొక్కటి ఒక్కొక్క బతుకమ్మకి ఎంత ఉండొచ్చు? వెయ్యి దాటింది. వెయ్యి దాటిందంటే అయినా కూడా ప్రేమతోటి బతుకమ్మ పండుగ మీద ప్రేమతోటి ఇగో అన్నదమ్ములు అక్కయ్యలేండి అందరు కూడా మంచిగా తెచ్చుకొని పేర్చుకున్నారు. నువ్వు గమ్మతున్న వే అక్క నాలెక్క. ఏం పేరు నీది? లింగమ్మ. ఈ లింగమ్మ మీకేం చుట్టం? నేనా? ఈ దండలే ఏంది నీ కథ? రాజన్న దండలా? దండగాడి నాకు ఉట్టికాడియాలే ఉన్నాయి. దండగాడి ఏం కాదు, ఏంటి కడియాలి? మన ఇద్దరం సేమ్ సేమ్ ఉన్నది, సేమ్ సేమ్. ముక్కెర గిక్కెర అంత మంచిగా ఉన్నది. ఎట్లా ఉన్నది బాణం? ఎట్లున్నది నీది? మంచిగా ఉన్నది, మంచిగా ఉన్నది అమ్మా. గోళ్ళు గీళ్ళు వేసుకుంటున్నావా? వేసుకుంటాను. మరి అన్ని వేసుకోంగా ఇదేంటి బతుకమ్మ కాడికి వచ్చినా? నీ వయసు ఎంత? వయసు ఉన్నది 55 ఏళ్ళు ఉన్నా. అవునా? నీ అమ్మ నేను 50 ఉన్నా, నువ్వు 55 అంటే ఉండొచ్చు అమ్మా. అయ్యా నాకు తెలియదు. 60 మారిగా బాణము చాతనైతుందా మరి నీకు? మంచిగానే చాతనైతేనే వస్తాను. వస్తాను. మంచిగా అనిపిస్తుందా వీళ్ళతో? మంచిగా అనిపిస్తుంది. మాదా మల్లంపల్లి. మల్లంపల్లి, మల్లంపల్లి కెంచి వచ్చిండ్రు ముందు దగ్గరకు వచ్చి. పాపం ఇగో ఈ కట్టు గిట్టు అంతా చూసి మంచిగా అనిపించిన. ఇగో మన ఇద్దరికి ఉన్న ఇట్లనే కడియాలు పటగొలుసులు నీకు నాకు ఒక తీరుగు ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6 పెట్టుకున్నవి అమ్మ తల్లి. 1, 2 పెట్టుకుని కానీ అందరూ అంటున్నారు నువ్వు మంచిగా పెట్టుకున్నావు, బాగున్నది. పాడమ్మా గౌరమ్మ పాట పాడు, గబగబా పాడు. ఏమే గౌరమ్మ గంటీలు ఎన్ని వరాలుండే, ఎన్ని వరాలుండే, 10 వరాలుండే, చెట్టు కొట్టేటల్లు సిలకలేరేటల్లు, మాను కొట్టేటల్లు మంచలేసేటల్లు, అసలు కాసేపోయుడా గౌరమ్మ పదిమలంతా గుడిరి గౌరమ్మ. అటు చూసి మాయన్నలు గౌరమ్మ ఏడు మేడాలెక్కిరి
గౌరమ్మ ఏడు మేడల కింద ఎలకమ్మ తల్లికి దప్పుతో దప్పికెడు ముచ్చాలు పోసుక ఇమ్మడి కుచ్చుల సమ్ములు పట్టుక ఈడు నా పెండ్లాడవు గౌరమ్మ చోడు నా పసుపాడవు గౌరమ్మ ఈడు నా పెండ్లాడవు గౌరమ్మ చోడు నా పసుపాడవు గౌరమ్మ మా గురువు నేర్పిండు మా గురువు కూడా బాగా పాడతాడు పుట్ట ఉన్నది పక్కకు అవు చిన్న పుట్ట కాదు మొత్తం పాటలే ఇళ్ళకేం చిల్లకో చిల్లకే బయట గురువు సాయనా మంచిగా నేర్పినవే నువ్వు అంత మంచిగా ఉన్నారా నీకు ఎట్లా నడుస్తున్నది మంచిగా నడుస్తాను ఇక ఇంత ఖర్చు పెట్టుకొని వచ్చిండ్రు ఏమన్నా లాభం ఉన్నదా ఏమి లేదు కానీ దేవుడి గురించి నాకు సంతోషం సంబరం పాటలు నీ పైసలు నువ్వు ఖర్చు పెట్టుకుని అంతే మరి పది సంవత్సరం అది గౌరమ్మ కదా మా సంతోషమే ఆడగుడ ఇదే బతుకమ్మ ఇంతకంటే పెద్దగా ఇంకా మా ఊళ్ళే మాకు సంతోషం అది గౌరమ్మ ప్రతిసారి అంతమంది భగవంతుడు గౌరవం ఇస్తుంది మాకు మళ్ళా పెద్ద మనసు చూడండి మా తమ్ముంది అంతమంది గౌరవం ఇస్తుంది మంచిగా వాడుతున్నావు నాకు కూడా రాది పాట నువ్వు మంచిగా వాడి ఆడికెంచి వాడినట్ట అవన్నీ గురువు నేర్పించినా గానీ గౌరమ్మ కానిచ్చే గౌరమ్మదే అందులో మన బతుకమ్మకు పాటలు ఎన్నెన్నున్నాయి చూసిన రా ఎవరి నోట్ల నుంచి చూసినా ఒక కొత్త పాట కనిపిస్తుంది పోయేస్తా.